క్రికెట్లో ఉండే బ్యూటీనే అది కదా. సడన్గా ఎవరు హీరోలు అవుతారో తెలియదు, ఒక్క మ్యాచ్తో సూపర్ స్టార్లు అయిపోయే వాళ్ళు ఉంటారు. అందుకే క్రికెట్లో అంత మజా ఉంటుంది. నిన్న అచ్చం అలాంటిదే మనీష్ పాండేకు జరిగింది. మనీష్ పాండే అత్యంత సీనియర్ ఐపీఎల్ ప్లేయర్లలో ఒకడు. 2008 ఐపీఎల్ నుంచి పాండే ఆడుతూనే ఉన్నాడు. 171 మ్యాచ్ల అనుభవం, ఐపీఎల్లో ఫస్ట్ సెంచరీ కొట్టిన భారతీయ క్రికెటర్. ఇలా ఎన్నో ఘనతలు సాధించిన మనీష్ పాండే కొన్ని సీజన్లుగా ఫామ్ను కోల్పోయాడు. గతేడాది అయితే 10 మ్యాచ్లే ఆడిన పాండే చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ కోల్కతాకు తిరిగి వచ్చాడు. కానీ డగౌట్కే పరిమితమయ్యాడు. 10 మ్యాచ్లుగా అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ముంబైతో మ్యాచ్ తర్వాత కేకేఆర్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ చెప్పాడు, 6 మ్యాచ్లుగా పాండే ప్యాడ్స్ కట్టుకోవడం, తిరిగి వాటిని తీసి బ్యాగ్లో సర్దుకోవడం, అంతలా ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూశాడంట పాండే. నిన్న మొత్తానికి ఆ రోజు వచ్చింది. ముంబై బౌలర్ల దాటికి 57 పరుగులకే కోల్కతా సీజన్లో తొలిసారి 5 వికెట్లు కోల్పోవడంతో ఇంపాక్ట్ ప్లేయర్గా మనీష్ పాండేను దింపారు. మరో ఎండ్లో ఉండి పోరాటం చేస్తున్న వెంకటేష్ అయ్యర్కి అద్భుతంగా సహకరించాడు సీనియర్. 2 ఫోర్లు 2 సిక్సర్లతో 31 బాల్స్లోనే 42 పరుగులు చేశాడు. చూడడానికి ఇది కనీసం హాఫ్ సెంచరీ కూడా కాదు కదా అనిపించినా, ఆ టైంలో కోల్కతాకి ఇది చాలా విలువైన ఇన్నింగ్స్ అండ్ పరుగులు. ఫలితంగా 57కి 5 వికెట్లు కోల్పోయిన దశ నుంచి కోల్కతా కోలుకుని ముంబైకి 170 పరుగుల టార్గెట్ పెట్టగలిగింది. అయ్యర్ పాండే కలిసి చేసిన 83 పరుగులే మ్యాచ్లో కేకేఆర్ గెలవడానికి కారణమైంది. ఫీల్డింగ్లోనూ పాండే మెరుపులు మెరిపించాడు. రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా ఇచ్చిన క్యాచ్లను పట్టుకున్నాడు. అలా 10 మ్యాచ్లుగా అవకాశం ఎదురు చూసిన పాండే ఒక్క మ్యాచ్తో కోల్కతాకు హీరోగా మారిపోయాడు.